ఛానల్ వాళ్ళందరికీ కూడా నమస్కారం. వీడియోస్ అన్ని వీక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ దీపావళి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి మీద సూర్యగ్రహణానికి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో మనం చూద్దాం. సో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే కనుక సూర్యగ్రహణం 2022 అక్టోబర్ 25 తారీఖు దీపావళి నాడు, దీపావళి అమావాస్య రోజున మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కూడా భారతదేశంలో కనిపించబోతుంది. అలాగే ఈ యొక్క సూర్యగ్రహణం తులారాశిలో స్వాతి నక్షత్రం మీద 7 డిగ్రీల దగ్గర ఏర్పడుతుంది. ఇది రవికి కేతుకి అంటే రవికి కేతుకి మధ్యన ఏర్పడడం లేదంటే ఇది పార్షల్ గ్రహణం కింద మనం చెప్పుకుంటాం అనమాట. అయితే ఇందులో దశమాధిపతి అంటే వృశ్చిక రాశికి పర్టికులర్గా దశమ స్థానంలో ఉన్న రవి, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈ గ్రహణంలో వ్యయ స్థానంలో ఉండడం, వ్యయ స్థానంలో గ్రహణం పొందడం, తర్వాత ఇక్కడ రవి పూర్తిగా నేచత్వం పొందడం అనేది మనం చూడొచ్చు. అయితే దాంతోపాటుగా చంద్రుడు కూడా ఇందులో అంటే 9వ స్థానాధిపతి ఉన్న చంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఏ స్థానంలో ఈ యొక్క గ్రహణంలో ఇది అవుతున్నాడు. సో వృశ్చిక రాశికి కొన్ని క్వాలిటీస్ ఉండే, వృశ్చిక రాశికి క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా నమ్మి మోసపోవడం, తర్వాత జనరల్గా లవ్ స్టోరీస్లో కానీ మ్యారేజెస్లో కానీ కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. లవ్ స్టోరీస్ చాలా జనరల్గా ఆ లవ్ స్టోరీస్ జనరల్గా ఒక 2-3 కన్నా పైనే కలిసి రావన్న విషయం కూడా చెప్పొచ్చు. దాంతోపాటుగా ఈ వృశ్చిక రాశికి ఎలా ఉంటుందంటే పర్టికులర్గా అనురాధ నక్షత్రానికి కాఫీ అవన్నీ అలాంటివన్నీ ఉంటాయి. సో వృశ్చిక రాశిలో ఇంకోటి ఏంటంటే కనుక జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి అంటే హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది, లేకపోతే లేట్ హ్యాబిట్స్ ఉండడం, హ్యాబిట్స్ జనరల్గా ఎక్కువగా ఉంటాయి, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లవ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు వృశ్చిక రాశి ఏంటంటే రీసెర్చ్ అండ్ కానీ అకల్ట్ నాలెడ్జ్ అని చాలామంది మన ఆస్ట్రాలజిస్ ఇందులో చూడొచ్చు. దాంతోపాటుగానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం చూడొచ్చు, లేకపోతే వాల్కానిక్ సంబంధించిన చూడొచ్చు, పొలిటికల్ లీడర్స్ని మనం ఇందులో చూడొచ్చు. అంటే ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించి వాళ్ళ యొక్క ప్లానిటరీ ప్లేస్మెంట్స్ బాగుంటాయి కనుక చాలామంది సెలబ్రిటీస్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అలాగే వృశ్చిక రాశిలో ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ వృశ్చిక రాశి ఏంటంటే ఓవర్ ఈ పర్టికులర్ నేచర్ ఏంటంటే వీళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు స్ట్రబౌండ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అవి రేపొద్దున ఎప్పుడైనా మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ అంటే సడన్గా నైట్కి నైట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కానీ లేకపోతే నైట్కి నైట్ చేంజెస్ తీసుకొచ్చేద్దాం అనే అవకాశం కానీ జీవితంలో సడన్గా ఏదైనా చేంజ్ కావాలన్న ఆతృత ఉత్సుకత దాంతోపాటుగానే తర్వాత వృశ్చిక రాశికి ఏంటంటే కనుక విదేశాల్లో కనుక వాళ్ళు ఉండగలిగితే మీనరాశి కూడా అలాగే వృశ్చిక రాశి కూడా విదేశాల్లో కనుక ఉద్యోగం కానీ ఫ్యామిలీ కానీ అక్కడ ఏమైనా స్థిరపడి ఉండడం కానీ లేకపోతే అటు సైడ్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో బాగుంటుంది అనే విషయం కూడా గమనించాలి. దీంతోపాటుగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా విదేశాల్లో సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి బాగా సంబంధించినటువంటి అకల్ట్ నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి విభాగాలన్నీ కూడా కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ మీద కొంచెం ఆచితూచి అడిగేయడం ఎంతన్నా శ్రేయస్కరం, ఎందుకంటే స్పెక్యులేషన్కి వచ్చినట్టుగా పర్టికులర్గా ఈ ఏడాది స్పెక్యులేషన్లో స్టాక్ మార్కెట్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్స్ కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తే కనుక దీంతో కొంచెం ఆచితూచడం అనేది ఎంతైనా శ్రేయస్కరం అనేది గమనించాలా. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కనుక ధనాదాయాలు కూడా ఈ డివోషన్ అండ్ స్పిరిచువల్ ఛాన్సెస్ నుంచి కానీ లేకపోతే డివోషన్ అండ్ స్పిరిచువల్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి కానీ దైవారాధన కానీ దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటుగానే అకస్మాత్తుగా అయిన ధనం కూడా ఈ డిజిటల్ మీడియా ఫార్మాట్స్ నుంచి వచ్చే రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉన్నదనే విషయం కూడా వీళ్ళ జీవితంలో గమనించాలి. అయితే ఇకపోతే సూర్యగ్రహణానికి సంబంధించి వృశ్చిక రాశి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. సో దశమ స్థానానికి వచ్చేటప్పటికి రవి, అలాగే సప్తమ స్థానానికి వచ్చినప్పటికి శుక్రుడు, ఈ రెండు కూడా పూర్తిగా ఇక్కడ గ్రహణంలో అంటే 7 డిగ్రీల మీద ఉండడం అనేది, ఇక్కడ శుక్రుడు వచ్చి 4 డిగ్రీలు, రవి వచ్చేమో 7 డిగ్రీల మీద పూర్తిగా నిశ్చత్వం పొందడం అనేది ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్లో చాలా ఫికల్మెంట్ ఛాన్సెస్ కానీ లేకపోతే కెరియర్ ఇబ్బంది పడే అవకాశాలు కానీ లేకపోతే ఉద్యోగంలో మార్పు వచ్చే ఛాన్సెస్ కానీ దీంతోపాటుగానే భార్యాభర్తల మధ్యన విభేదాలు వచ్చే ఛాన్సెస్ కానీ దాంతోపాటుగా మైండ్ అనేది అంత కరెక్ట్గా ఉండకుండా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ, వ్యాపారంలో పర్టికులర్గా ఇబ్బందులు, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పర్టికులర్గా ఎక్కడ దగ్గర చేంజ్ అనేది తీసుకోవడం కానీ లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కానీ ఇవన్నీ కూడా వృశ్చిక రాశి నుంచి మనం చూడొచ్చు అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి పర్టికులర్గా ఈ సూర్యగ్రహణానికి సంబంధించి వివాహం కావచ్చు, పర్టికులర్గా కెరియర్ కావచ్చు ఫికల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సూర్యగ్రహణం ఎప్పుడు కూడా ఒక 3 నెలల పాటు దీని యొక్క రిజల్ట్స్ ఉంటాయి, అంటే 90 డేస్ అంటే 90 రోజుల వరకు కూడా దీని యొక్క వైబ్రేషన్స్ అన్ని ఆ రకంగా ఉంటాయి. కాబట్టి ఒకటి గమనించాలి, సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం మీద వస్తుంది. స్వాతి నక్షత్రం అనేటువంటి ఏంటంటే కనుక ఇండిపెండెంట్ నేచరు, రెక్లెస్నెస్, తర్వాత స్టైలిష్,
తర్వాత ఆంటర్ప్రినర్ థింకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి దాని మీద అలా దాని ఇప్పుడు అలాగే ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మదర్కి సంబంధించిన ఆరోగ్యం ఏదైనా ఒంట్లో బాగోకపోయినా పేరెంట్స్ పర్టికులర్గా ఫాదర్ అండ్ మదర్కి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటాయి కనుక ఈ మూడు నెలల్లో కొంచెం ఇబ్బంది అనే విషయం కూడా గమనించాలి, కొంచెం సీరియస్ అనే విషయం కూడా మీరు గమనించాలి. అలాగే వైఫ్తో ఊరికూరికే గొడవలాడడం కానీ లేకపోతే మీ యొక్క ఎక్స్పెండిచర్స్ని వైఫ్కి చెప్పడం కానీ అలాంటివి అన్నిటికన్నా ఈ సూర్యగ్రహణంలో కొంచెం క్వైట్గా వైఫ్తో ఉండడం, అలాగే కొంచెం వర్క్ ఏరియాలో కూడా కొంచెం నెమ్మదిగా ఉండడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించడం ఇవంతా శ్రేయస్కరం. ఇకపోతే ఈ సూర్యగ్రహణం రోజున ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నెగిటివ్ ఇంపాక్ట్కి సంబంధించి అంటే పర్టికులర్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగానే ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఇలా వెయ్యి స్థానంలో ఏర్పడినప్పటికీ కూడా దశమ సప్తమాధిపతుల మీద ఏర్పడుతున్నాడు కాబట్టి పైగా శుక్రరాహువులు ఇక్కడ నక్షత్ర రీత్యా అంటే శుక్రుడు వచ్చేమో స్వాతి నక్షత్రం అనేటువంటి రాహు నక్షత్రం అనే స్వాతి నక్షత్రం మీద, రాహువేమో వచ్చి భరణి శుక్ర నక్షత్రం అనే భరణి నక్షత్రం మీద పరివర్తన చెంది ఉండడం, తర్వాత దీంతోపాటుగా ఇంకో నక్షత్ర రీత్యా పరివర్తన చెంది ఉండడం, తర్వాత దీంతోపాటు ఇంకేంటంటే శుక్రుడు పూర్తిగా రవికి కేతుకి మధ్యన నేర్చబడి ఉండడం అనేది, స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా రవికి కేతుకి మధ్యన నేర్చబడి ఉండడం అనేది ఈ గ్రహణం తులరాశిలో చోటు చేసుకోవడం కొంచెం వీళ్ళకి కెరియర్ పరంగా మ్యారేజ్ పరంగా బిజినెస్ పరంగా 100% ఇబ్బంది ఉంటుందనే విషయం గమనించాలి రాబోయే కాలంలో. అలాగే మదర్ అండ్ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ పర్టికులర్గా ఉంటాయి, హెల్త్ పరంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది, విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి హెల్త్ పరంగా. హెల్త్ని మదర్ హెల్త్ కానీ ఫాదర్ హెల్త్ కానీ జాగ్రత్తగా చూసుకోవడం ఎంత శ్రేయస్కరమైన విషయం గమనించాలి. అలాగే పెద్ద కొడుకు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక పెద్ద కొడుకు సంబంధించిన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీటితో పాటు ఇంకొక మరొక విషయం ఏంటంటే కనుక ఈ ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అక్టోబర్ 25 దీపావళి అమావాస్య రోజున సౌర హోమంతో పాటు ఈ యొక్క గ్రహణం స్వాతి నక్షత్రం మీద ఏర్పడుతుంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి హోమం కూడా ఆ రోజు నిర్వహించబడుతుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క హోమం చేసుకోవడం వల్ల ఎంతో పాజిటివిటీ ఉంటుంది, ఎందుకంటే గ్రహణ సమయంలో అంటే దీపావళి అమావాస్య రోజున 2:30 నుంచి 5:30 వరకు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో చేసే ఏదైతే హోమం కానీ యజ్ఞం కానీ జపం కానీ ఏదైతే చేస్తామో దీనికి వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి, దీనికి శక్తి ఎంతో శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఆ రోజున సూర్య యంత్రాలను కూడా ఆ రోజున అక్కడ హోమం దగ్గర ఉంచి ఆ పూర్తిగా ఎనర్జీ అయిన తర్వాత అంటే దానికి సంబంధించిన శక్తిని కానీ ఇవన్నీ కూడా ఆ హోమం దగ్గర దీన్ని ఉంచడం కానీ దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేసి ఎవరైతే ఈ ఇది బుక్ చేసుకుంటారో ఈ పూజ 25వ తారీఖున ఈ యొక్క పూజ నిర్వహించబడుతుంది, 23వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో 23వ తారీఖు వరకు కూడా ఎవరు అయితే ఈ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ప్రత్యేకించి ఈ యొక్క యంత్రాన్ని పంపించడం జరుగుతుంది. ఈ 3 నెలలు కూడా ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి కూడా ఫైనాన్షియల్గా కానీ మదర్ ఆర్ ఫాదర్ హెల్త్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క హోమంలో పార్టిసిపేట్ చేయండి. చాలా పెద్దగా ఎక్కువ ఖర్చు కాదమ్మా, చాలా తక్కువ ఖర్చుతో ఇది నిర్వహించబడుతుంది. ఇది సర్వే జన సుఖనోభవంతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇది నిర్వహించబడుతుంది. సో ఇది కమర్షియల్ ప్రాస్పెక్ట్ అయితే కాదు, ఆ యొక్క ఎనర్జీని మీరు పొందండి, ఎందుకంటే అన్ని రాశుల మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. అందుచేత ఏంటంటే కనుక అతి తక్కువ ఖర్చుతో ఈ హోమం ఉండద్దు కాబట్టి ఈ హోమంలో పార్టిసిపేట్ చేయండి. ఈ కిందనున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఈ యొక్క హోమం యొక్క వివరాలు తెలుసుకోండి, అలాగే 23వ తారీఖు లోపల బుకింగ్ చేసుకోండి. మీ యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో అబ్రాడ్కి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ కానీ లేకపోతే మ్యారేజ్ డిలేస్ కానీ ఏదైతే మీ సంకల్పం ఉన్నదో పెళ్లి కావట్లేదా లేకపోతే పెళ్లిలో పెళ్లి జరిగి ఇబ్బంది పడుతున్నారా లేకపోతే డైవర్స్ ప్రాబ్లమ్స్లో వెళ్తున్నారా ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఆ సంకల్పాన్ని ప్రత్యేకించి ఈ ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తర్వాత మెసేజ్ చేసిన తర్వాత మీ అడ్రస్ కూడా మెసేజ్ చేయండి, దానికి మేము ఈ హోమం అయిన తర్వాత మీకు ప్రత్యేకించి యంత్రాన్ని మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ హోమంలో పాల్గొనండి, పాల్గొనేంత వైబ్రేషన్ కలిగినటువంటి యంత్రాన్ని పొందండి. అలాగే హోమం అనేది వాట్సాప్ లైవ్లో అనేది మీ అందరూ కూడా వీక్షించవచ్చు. ఎవరైతే బుక్ చేసుకుంటారో ఈ యొక్క హోమాన్ని ఈ సౌర హోమాన్ని లక్ష్మీ రసం హోమాన్ని సూర్యగ్రహణం టైంలో చేసి ఈ యొక్క ఎంతో విశిష్టమైనటువంటి ఈ హోమాలకి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వాట్సాప్ లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ లైవ్లకు మీరు ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళందరూ వస్తే కనుక వాళ్ళకి యంత్రాలు కూడా పంపించడం జరుగుతుంది. సో వృశ్చిక రాశికి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండాలనే విషయం కూడా గమనించాలా. వృశ్చిక రాశి వాళ్ళు ఇది చేయించుకోవడం ఎంతో మేలు జరుగుతుంది వీళ్ళకి, చాలా జీవితంలో పురోగతి సాధించడం కానీ ఆర్థికంగా ముందుకు రావడం కానీ ఫైనాన్షియల్ సక్సెస్ రావడం కానీ ఫైనాన్షియల్గా మంచి సక్సెస్ కానీ పట్టు కానీ వస్తుంది. అలాగే ఉద్యోగంలో కూడా మీతో ఒక పై చేయి కానీ ప్రమోషన్ కానీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి హోమంలో పాల్గొనడం అలాంటి వైబ్రేషన్స్ బ్రహ్మాండమైన సక్సెస్ తీసుకొస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా ఈ హోమంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో మరొక్క రాశితో మళ్ళీ కలుద్దాం.